ఆనందం అద్వైతం సంతోషం ద్వైతం కొత్తగా కట్టుకున్న ఇంటిపై ఎంతో ముచ్చట పడతాం అది ఎక్కువ కాలం నిలవదు గృహప్రవేశమైన కొద్ది రోజులకే ఆ ముచ్చటతో పాటు అందులో లభించిన సంతోషం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇప్పుడు సంతోషం కావాలంటే మరొక కొత్త విషయం కావాలి సంతోషం కోసం మనసు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది ఆనందం అలాంటిది కాదు ఉన్న విషయాలనే ఎప్పటికప్పుడు తాజాగా ఆస్వాదించడం ఆనందం పసిపిల్లల బోసి నవ్వుల్లో వారు పెట్టే ముద్దుల్లో ఎప్పుడూ తాజాతనమే ఉంటుంది విసుగు పుట్టడం ఉండదు ఏది సహజమో ఏది ఎంగిలి పడేది కాదో అది ఆనందాన్నిస్తుంది రోజు అనుభవించే నిద్ర అలాంటిదే చిన్న కీటకం మధులు మనిషి వరకు నిద్ర ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది ఒకే కూర నాలుగు రోజులు వరుసగా తింటే ఐదవ రోజు ముఖం మొత్తుతుంది రోజు అనుభవిస్తున్నదే కదా అని ఎప్పుడూ విసుగు పుట్టించదు సంతోషం కోసం మనం ఎప్పుడు ఏదో ఒక విషయాన్నో వస్తువును ఆశ్రయించాల్సిందే గానీ అలా ఆశ్రయించిన విషయంలో సంతోషం ఎప్పుడు నిలిచి ఉండటం లేదని గుర్తుపడితే వాటి కోసం ఇప్పుడు మనసు పడుతున్న వెంపర్లాట తగ్గుతుంది మనం అలవాటు చేసుకున్న సంతోషమే మన దుఃఖానికి కారణం సంతోషం కోసం మనం ఆశ్రయించిన విషయాలు మనకు అందుబాటులోకి రాకపోతే దుఃఖం కలుగుతుంది ఇష్టమైన స్నేహితులతో కాలం గడపడం సౌఖ్యాన్నిచ్చే వస్తువులతో జీవించడం సినిమాలు షికార్లు వంటి వినోదాలతో కాలం వెళ్లపరచడంతో సంతోషాన్ని వెతుక్కుంటాం అందుకే అవి లేనప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది నిజంగా అవన్నీ సంతోషాన్ని ఇచ్చే ఏ విషయమైనా ఎక్కువసేపు మనతో ఉంటే మనకు విసుగు కలుగుతుంది కనుక మనం వెతుక్కునే సంతోషంలో ఎంత సంతోషంలో ఎంత అశాశ్వతత్వం ఉందో అర్థం చేసుకోవాలి సంతోషాన్ని వెతుక్కోవడంలో మనకి ఎప్పటికీ లభించిన ఆనందాన్ని గుర్తుపట్టడం లేదు రామయ్య తన పొలంలో మానడు గింజలు చల్లి సాగు చేశాడు పది బస్తాల పంట లభించింది దాన్ని ఇంటికి చేర్చాడు తిరిగి పొలం వద్దకు వచ్చి తాను చల్లిన మానేడు గింజల కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు అవి కనిపించలేదని గట్టున కూర్చుని ఏడుస్తున్నాడు అటుగా వెళ్తున్న కృష్ణ ఇది గమనించాడు రామయ్య దుఃఖానికి కారణం అడిగి తెలుసుకున్నాడు రామయ్య వేసిన మానడి గింజలు విడిగా ఉండవని అవి ఇంటికి వెళ్లిన పది బస్తాల పంటలో కలిసి ఉన్నాయన్న సత్యాన్ని అతనికి వివర వివరించాడు ఆ మానడు గింజలు లభించిన పంటకు కారణమయ్యాయని తెలియచేశాడు మనం వెతుక్కునే సంతోషాలు కూడా రామయ్య చెల్లిన మానడి పండ్లు లాంటివే వడ్లు లాంటివే బయట వస్తువుల్లో సంతోషం వెతుక్కుంటున్నామే గానీ దైవం మనలోనే సిద్ధం చేసి ఉంచిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం మనం అనుకునే సంతోషాలన్నీ ఆ ఆనందంలోనే ఇమిడి ఉన్నాయి బాహ్య సంతోషం ఆ ఆనందాన్ని వెలికి తీసే విత్తనం లాంటిది మాత్రమే ఆనందం నిలిచి ఉంటుంది కానీ సంతోషం నిలిచి ఉండదు మనలోనే నిక్షిప్తమై ఉన్న ఆనందాన్ని అనుభవించాలంటే మనసు ఏకాంత స్థితిని పొందాలి మనసు ఏకాంత స్థితిని పొందడం అంటే మనం మనుషులకు దూరంగా ఏకాంత వాసం చేయడం కాదు ద్వైత అద్వైతాల మధ్య సున్నితమైన తేడాను గుర్తించకపోతే ఆనందం ఒక భ్రాంతిగా మారిపోతుంది ఎందుకంటే ఆనందం అద్వైత స్థితి దానికి రెండో వస్తువుతో పని లేదు సంతోషం ద్వైత స్థితి మరొక వస్తువు ఉంటేనే అది సాధ్యమవుతుంది అద్వైత స్థితి ఎప్పుడూ మానసికమే గాని బాహ్య జీవనానికి పొసగదు అద్వైతం భావనలోనే ఆచరణలో కూడదు అని భగవాన్ స్పష్టం చేశారు అద్వైతాన్ని బోధించాలన్నా ఒక గురువు అవసరం అంటే అది ద్వైత స్థితి కదా అంతరంలో అద్వైతం బాహ్యంలో ద్వైతం ఉంటేనే జీవనం ఆనందంగా సాగుతుంది ప్రతిరోజు పన్నెండు గంటల కల్లా భోజనం చేసే వ్యక్తికి అది తన వ్యక్తిగతంగా సరిపోతుంది ఇంటికి వచ్చిన అతిథి విషయంలో కూడా అదే పాటిస్తానంటే అది సంఘధర్మం కాదు పెళ్లిళ్ళు పేరంటాలకు వెళ్లి మౌనంగా ఒక మూల కూర్చోవడం సభ్యత కాదు తనకు ఆత్మానందం లభించిందంటూ దేవాలయాలకు దూరంగా ఉండటం సరికాదు శ్రీ రమణ భగవాన్ అఖండ అద్వైత స్థితిలో ఉండి కూడా గిరి ప్రదక్షిణం చేశారు పూజలను అనుమతించారు హారతి అద్దుకునేవారు ఇతర రచనలను చదివి వివరించేవారు ఇదంతా జ్ఞానులు ఆచరించి బోధించే జీవన విధానం ప్రపంచంలో జీవనం చేస్తూ మానసికంగా అన్నింటికీ దూరంగా ఉండాలి అదే ఏకాంత జీవనం అంతేగాని బాహ్య జీవనంలో అన్నింటినీ దూరంగా నెట్టేస్తే అది కేవలం ఒంటరితనమే అవుతుంది కానీ ఆనందాన్ని ఇచ్చే ఏకాంతం మాత్రం కాదు ఏకాంతం అంటే మనలో గూడు కట్టుకున్న తప్పు భావన పోవాలి దైనందిన జీవితంలో మనం అనుభవిస్తున్న ఏకాంతం అర్థమైతే ఈ భావన పోతుంది సినిమా చూస్తున్నంత సేపు తాను వెయ్యి మంది మధ్యలో కూర్చున్నానన్న ధ్యాస ఉండదు తనకు ఇష్టమైన సన్నివేశంలో లీనమైనప్పుడు తన భావనలో తాను ఒక్కడే ఉంటాడు తనతో పాటు సినిమాకు వచ్చిన భార్య పిల్లలు కూడా ఆ క్షణంలో గుర్తుకురారు సినిమా హాల్లో పక్కనున్న వ్యక్తి వేసినా కోపం రానంత ఏకాంతం ఉంటుంది ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు దూరంగా పిల్లలు చేసే గొడవ కూడా చికాకు పెడుతుంది ఏకాంతం కుదరకపోవడమే అందుకు కారణం రోడ్డుపై నడుస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోవడం హారన్ కొడుతున్నా వినపడనంత పరధ్యానంగా ఉండటం ఏదో ఒక విషయంలో అతని ఏకాంత స్థితిని తెలియచేస్తాయి ఇలా గమనిస్తూ పోతే నిత్య జీవితంలో అనేక విషయాల్లో మనం మానసికంగా ఏకాంత స్థితిని పొందుతూనే ఉన్నాం మనకు ఇష్టమైన లౌకిక విషయాల్లో కుదిరే ఏకాంతం జ్ఞానికి అలౌకిక విషయంలో నిరంతరాయంగా ఉంటుంది ఆయన అలౌకిక ఆనందంలో నిత్య ఏకాంతుడై ఉంటాడు జ్ఞాని మనసు సూర్యోదయ సమయంలో కనిపించే చంద్రబింబంలాగా ఉంటుంది అప్పటి వరకు దేదీప్యమానంగా వెలిగిన చంద్రుడు సూర్యుడు ఉదయించగానే మాయమైపోడు అక్కడే ఉంటాడు కానీ ఒక మబ్బు తొనకలాగా నామమాత్రంగా కనిపిస్తాడు అంతరంలో ఆనందం ఉదయిస్తే మనసు అదృశ్యం కాదు బాహ్య జీవనంలో అప్రధానమై ఉంటుంది ఆనందం అనే వెలుగులో ప్రపంచం అంతా దైవంగా కనిపిస్తుంది కనుక సృష్టిలో ప్రత్యేకంగా ఆకర్షించే విషయం ఏది మిగలదు మనసును ఎంతో అబ్బురపరిచే పది అంతస్తుల భవనం జ్ఞానికి ఇటుక మీద ఇటుక పేర్చిన ఏర్పాటుగా తోస్తుంది వారికి అంతరంగంలో లభించే వారికి అంతరంగంలో లభించే శాంతి ముందు లౌకిక విషయాలన్నీ తృణప్రాయాలు అవుతాయి లౌకిక విషయాలపై వెంపర్లాట పోవడాన్నే మనసు పోవడం అని అంటారు వాటిపై మన ఇష్టమే మనసు ఆనందం నుండి దూరం చేస్తుంది చాలా విషయాల్లో మనం భగవంతుడు పరీక్షిస్తున్నాడని అనుకుంటాం నిజానికి అక్కడ మన ఇష్టమే మనకు పరీక్షగా మారుతుంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలనిపిస్తుంది కానీ ఇష్టమైన తినుబండారాన్ని వదుకోలే వదులుకోలేక దానికి ప్రసాదం అనే పేరు పెట్టి తింటాం మళ్ళీ ఉపవాస వ్రతం చేయలేకపోయామని మనమే బాధపడతాం మనం తప్ప మనకు శాంతిని అశాంతిని ఇచ్చేవారు ఎవరూ లేరు బాహ్య విషయాల నుండి మనం పొందాలనుకున్న సంతోషం సుఖం అంతా మనలోనే ఆనందం శాంతిగా నిక్షిప్తమై ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోవడమే మనం చేయాల్సిన సాధన శ్రీ రమణ భగవాన్ ఇలా అన్నారు ఎంతో సాహసంతో కొత్త వింతలను దేశాలను కనుగొనడంలో ఈ పరిశోధనలకు ఆనందం కలిగింది ఆ యత్నాల ఉత్తేజకాలు సరే కానీ వానిలో ఆనందం ఎక్కడిది అది ఉండేది హృదయాంతరంలో ఆనందాన్ని బాహ్య ప్రపంచంలోన వెతకడం అద్వైతం భావనలోనే ఆచరణలో కూడదు అన్నారు అద్వైత బోధకు గురువు అవసరం దానిలోనే ద్వైతం లేదని అర్థం ఏకాంతంలోనే ఆనందం అది ఏకాంత నివాసంలో లేదు వ్యవహార సమ్మర్థం ఉన్న తావుల్లో కూడా అది సాధ్యమే ఆనందం వెలిగేది ఆత్మలో ఏకాంత నివాసాల్లో కాదు జనులు సంచరించే పరిసరాల్లో కాదు చంద్రుణ్ణి చూడు అలాగే ఆ పక్కనే ఉన్న మేఘాన్ని చూడు వాటి తేజస్సులో ఏ భేదమూ లేదు చంద్రుడు మబ్బు తునకలాగే ఉన్నాడు జ్ఞాని మనసు సూర్యోదయ తరుణంలో చంద్రుని వలె అది అక్కడే ఉంటుంది కానీ తానై ప్రకాశించదు